బొర్రిగూడ గ్రామానికి చెందిన రోడ్డు కల్వర్టులు తక్షణమే మరమ్మతులు చేపట్టి రవాణా సౌకర్యాలు కల్పించాలని విశాఖ జిల్లా అరకు పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి పాచిపెంట శాంతకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరకు వ్యాలీ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ సోమేలి సన్యాసిరావు ఆధ్వర్యంలో ఆమె కల్వర్టులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదల పంచాయతీ బొర్రిగూడ గ్రామానికి చెందిన రోడ్డు మరియు కల్వర్టు హుదూద్ తుఫానులో కల్వర్టు కొట్టుకుపోయిందని అప్పటి నుంచి నేటి వరకు అధికారులు పట్టించుకోకపోవడం వలన గ్రామస్తులకు మరియు పక్కన ఉన్న సుమారు 3 గ్రామ పంచాయతీ ప్రజలకు రోడ్డు సౌకర్యం లేదని అన్నారు. అదేవిధంగా హాస్పిటల్ కి వెళ్లడానికి 508 వాహనం కనీస సదుపాయం కూడా నోచుకుని పరిస్థితి ఉందని కనీసం నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్న స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. అరకు వ్యాలీ నియోజకవర్గం మాదల పంచాయతీ బొర్రిగూడ గ్రామ ప్రజలందరూ దీనికి 3 పంచాయతీలు కలిసి వస్తే ఈ కలవట్లోనే రోడ్డు మార్గం పాడైపోవడము కలవట్లు ఇరిగిపోయి చాలా సమస్యలు అవుతుంది. కానీ ఇప్పటికి కూడాను ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడము గ్రామస్తులు ఈ 3 పంచాయతీలు గన్నెల మాదల పంచాయతీల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 108 కానీ ఒక ఆరోగ్య పరిస్థితి బాగులేకపోయినా సరే కానీ ఏ వెహికల్ వచ్చి రావడానికి రాకపోకలు అన్ని విధాలుగా నిలిచిపోతుంది. వర్షం పడితే చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేసి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వారు చొరవ తీసుకొని ఈ రోడ్డు మార్గాన్ని సంపూర్తిగా చేయగలుగుతారని మేము కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.